హై ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ డేవిడ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యాప్టిట్యూడ్ ట్రెక్స్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం ఏజెస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ చూస్తున్నాం రోజు వీడియోస్లో మనం సో ఈ రోజు కూడా మనం ఏజెస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్ అయితే ఈ రోజు మనం చూడబోయే ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం టఫ్ లెవెల్ ప్రాబ్లమ్స్ చూద్దాం ఇప్పటివరకు చూసిన ప్రాబ్లమ్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడు మనం చూడబోయే ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం టఫ్గా ఉంటాయి అంటే నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఇవి అయితే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా నా ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇంకా బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి సో నేనే వీడియో అని పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీరు చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియో స్టార్ట్ చేద్దాం సో ఈరోజు వీడియోలో మన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ద రేషియో ఆఫ్ ద ఫాదర్స్ ఏజ్ టు హేజ్ సన్స్ ఏజ్ ఈస్ సెవెన్ ఈస్ టు త్రీ ద ప్రోడక్ట్ ఆఫ్ దయర్ ఏజీస్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ విల్ బి అన్నాడు అయితే మనకి ఇక్కడ క్వశ్చన్లో ఒక ఫాదర్ ఉన్నాడు వాళ్ళ సన్ కూడా ఉన్నాడు అయితే వాళ్ళిద్దరి యొక్క ఏజెస్ రేషియో ఏ విధంగా ఉందంటే సెవెన్ ఈస్ టు త్రీ సెవెన్ ఈస్ టు త్రీ రేషియోలో వాళ్ళిద్దరి ఏజెస్ ఉన్నాయి అయితే వాళ్ళిద్దరి యొక్క ఏ ఏజెస్ని మనం ప్రొడక్ట్ చేస్తే సెవెన్ ఫిఫ్టీ సిక్స్ అంట అంటే ఫాదర్ ఏజ్ని విధంగా సన్ ఏజ్ని కనుక మల్టీప్లై చేస్తే సెవెన్ ఫిఫ్టీ సిక్స్ అవుతుందంట సో ఈ విధంగా ఇచ్చాడు అయితే వాళ్ళ యొక్క అయితే వాళ్ళ ఏజెస్ రేషియో ఆరు సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉండిద్ది అని క్వశ్చన్లో అడుగుతున్నాడు సో ఇది ఫ్రెండ్స్ క్వశ్చన్ మనం చేద్దాం అయితే ఇక్కడ ఫాదర్ అండ్ సన్ రేషియో సెవెన్ ఇన్స్ టూ త్రీ ఉంది కదా సో దీన్ని నేను సెవెన్ ఎక్స్ అండ్ త్రీ ఎక్స్గా తీసుకుంటున్నాను మనం ప్రతి ప్రాబ్లంలో ఇదే విధంగా తీసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ సెవెన్ ఎక్స్ అండ్ త్రీ ఎక్స్గా నేను కన్సిడర్ చేసుకున్నాను అయితే వాళ్ళిద్దరి యొక్క ప్రోడక్ట్ అనేది సెవెన్ ఫిఫ్టీ సిక్స్ అయింది అంటే ఫాదర్ మరియు సన్ యొక్క ప్రోడక్ట్ ఫాదర్ ఏజ్ ఎంత సెవెన్ ఎక్స్ సన్ ఏజ్ ఎంత త్రీ ఎక్స్ వీళ్ళిద్దరు ప్రోడక్ట్ అంటే వీళ్ళిద్దరు మల్టిప్లికేషనే సెవెన్ ఫిఫ్టీ సిక్స్ అంతే కదా ఫ్రెండ్స్ సో ఇది మనం ఈక్వేషన్లో ఫ్రేమ్ చేయాల్సింది ఆ ఈక్వేషన్ సో సెవెన్ ఇంటూ త్రీ ట్వంటీ వన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు సెవెన్ ఫిఫ్టీ సిక్స్ సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు సెవెన్ ఫిఫ్టీ సిక్స్ డివైడెడ్ బై ట్వంటీ వన్ సెవెన్ త్రీస్ సెవెన్ వన్స్ జీరో సెవెన్ ఎయిట్స్ ఫిఫ్టీ సిక్స్ సో త్రీ త్రీస్ నైన్ ఇంకా వన్ మిగులుతుంది ఎయిటీన్ త్రీ సిక్స్ సిక్జార్ ఎయిటీన్ సో ఎక్స్ స్క్వేర్ ఈక్వస్ టు థర్టీ సిక్స్ ఫ్రెండ్స్ ఎక్స్ స్క్వేర్ ఈక్వస్ టు థర్టీ సిక్స్ అంటే రూట్ థర్టీ సిక్స్ అవుతుంది ఎక్స్ ఈక్వల్స్ టు రూట్ థర్టీ సిక్స్ అంటే సిక్స్ ఏ కదా ఫ్రెండ్స్ ఎక్స్ ఈక్వస్ టు సిక్స్ అవుతుంది సో ఎక్స్ వాల్యూ మనకి సిక్స్ తెలుసు సిక్స్ అని వచ్చేసింది సో మనం ఈ రెండింటిలో కానీ సబ్స్టిట్యూట్ చేసేస్తే ఫాదర్ ఏజ్ అదేవిధంగా సన్ ఏజ్ కూడా వచ్చేసింది సో సెవెన్ ఎక్స్ ఈక్వల్స్ టు సెవెన్ సిక్స్ సిక్స్జార్ ఫార్టీ టూ త్రీ ఎక్స్ ఈక్వల్స్ టు త్రీ ఎక్స్ ఈక్వస్ టు త్రీ జర్ ఎయిటీన్ అంటే ఇదేమో ఫాదర్ ఏజ్ ఇదేమో సన్ ఏజ్ అయితే మనకి క్వశ్చన్లో లో ఇచ్చాడు సిక్స్ ఇయర్స్ తర్వాత వాళ్ళ ఏజ్ రేషియో ఏ విధంగా ఉండేది అన్నాడు సో దీనికి మనం సిక్స్ సిక్స్ యాడ్ చేద్దాం సో ఫార్టీ టూ ప్లస్ సిక్స్ ఏమవుతుంది ఫార్టీ ఎయిట్ అదే విధంగా అదేవిధంగా ఎయిటీన్ ప్లస్ సిక్స్ ఏమవుతుంది ట్వంటీ ఫోర్ సో ఫార్టీ ఎయిట్ ఈజ్ టు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ వన్స్ ట్వంటీ ఫోర్ టూస్ సో ఈ క్వశ్చన్కి మనకు ఆన్సర్ టూ ఈజ్ టు వన్ ఫ్రెండ్స్ సో వాళ్ళిద్దరి యొక్క ఏజెస్ రేషియో ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ ఏమవుతుంది టూ ఇస్ టు వన్ ఫ్రెండ్స్ సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇంత క్లారిటీగా ఈ స్టెప్స్ అని వేసాను సో మీరు ఇక్కడే డైరెక్ట్గా స్టెప్స్ అనేవి వేసేసుకోవచ్చు సెవెన్తో మల్టీప్లై సెవెన్తో క్యాన్సిలేషన్ అనేది చేసేసుకోవచ్చు సో మీరు ఈ విధంగా స్టెప్స్ అనేవి తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్ సో మీకు అర్థం కావటం కోసం క్లారిటీగా ఇన్ని స్టెప్స్ అనేది వేశాను ఫ్రెండ్స్ కానీ దీన్ని చాలా రెండు టూ త్రీ స్టెప్స్లోనే చాలా సింపుల్గా చేసేయచ్చు మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ లో ప్రాక్టీస్ చేసిన టూ త్రీ స్టెప్స్ లో ఫ్రెండ్ సెకండ్ ప్రాబ్లం ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ త్రీ పర్సన్స్ ఆర్ ఇన్ ప్రపోషన్స్ ఫోర్ ఇస్ టు సెవెన్ ఇస్ టు నైన్ ఎయిట్ ఇయర్స్ ఎగో ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ వాస్ ఫిఫ్టీ సిక్స్ ఫైండ్ దేర్ ప్రజెంట్ ఏజ్ అయితే ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ లో త్రీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళిద్దరి యొక్క వాళ్ళ ముగ్గురు యొక్క ప్రజెంట్ ఏజెస్ రేషియో వచ్చేసరికి ఫోర్ ఈస్ సెవెన్ ఈస్ నైన్ రేషియోలో ఉంది ఫ్రెండ్స్ అయితే ఎయిట్ ఇయర్స్ ఎగో ద ఆఫ్ దర్ ఏజెస్ వాజ్ ఫిఫ్టీ సిక్స్ అంటే ఎనిమిది సంవత్సరాల క్రితం వాళ్ళ ముగ్గురు యొక్క ఏజెస్ కలిపితే ఫిఫ్టీ సిక్స్ అవుతుందంట అయితే వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజెస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అని అడుగుతున్నారు సో మనం ప్రతి క్వశ్చన్లో లాగే వాళ్ళ ప్రజెంట్ ఏజెస్ని ఎక్స్ రూపంలో తీసుకుందాం ఫోర్ని ఫోర్ ఎక్స్ సెవెన్ ఎక్స్ నైన్ ఎక్స్గా తీసుకున్నాను నేను అయితే ఇవన్నీ కూడా ప్రజెంట్ ఏజెస్ అనమాట సో మనకి ఇక్కడ క్వశ్చన్ లో సమ్ అనేది ఎన్ని సంవత్సరాల క్రితం దానికి ఇచ్చాడు ఎయిట్ ఇయర్స్ క్రితం అంటే ఎనిమిది సంవత్సరాల క్రితం వాళ్ళ ఏజెస్ ని కలిపితే యాభై ఆరు వచ్చింది అన్నాడు సో అందరికీ కూడా ఎయిట్ ఇయర్స్ క్రితం ఏజ్ తీసుకుందాం అందరికి ఎయిట్ ఇయర్స్ క్రితం ఏజ్ కావాలంటే ప్రజెంట్ ఏజ్ కి మైనస్ ఎయిట్ వేస్తే ఎయిట్ ఇయర్స్ క్రితం వచ్చేసింది అయితే ముగ్గురిది ఎయిట్ ఎనిమిది సంవత్సరాల క్రితం వయసు తెలిసిపోయింది సో ఆ మూడింటిని కనుక మనం యాడ్ చేస్తే ఫిఫ్టీ సిక్స్ అని మన క్వశ్చన్ లో ఇచ్చాడు సో ఇదే కదా ఫ్రెండ్స్ సో ముగ్గురు యొక్క ఎనిమిది సంవత్సరాల క్రితం వయసు యాడ్ చేస్తే ఫిఫ్టీ సిక్స్ వచ్చింది సో నేను నిర్ణయాదే రాశాను ఫ్రెండ్స్ సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేసేద్దాం ఫోర్ ప్లస్ సెవెన్ లెవెన్ లెవెన్ ప్లస్ నైన్ ట్వంటీ ట్వంటీ ఎక్స్ సో త్రీ ఎయిట్స్ ఉన్నాయి త్రీ ఎయిట్స్ ఆర్ ట్వంటీ ఫోర్ ఈక్వల్స్ టు ఫిఫ్టీ సిక్స్ సో మైనస్ ట్వంటీ ఫోర్ ఉంది ఇటు ఇట్వల్త్ ప్లస్ ట్వంటీ ఫోర్ అవుతుంది ఫిఫ్టీ సిక్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఎయిటీ అవుతుంది ట్వంటీ ఎక్స్ ఈక్వల్స్ టు ఎయిటీ సో ట్వంటీ ఫోర్స్ ఎక్స్ ఈక్వల్స్ టు ఫోర్ వచ్చింది సో ఎక్స్ వాల్యూ మనకి తెలిసిపోయింది ఈ ఎక్స్ వాల్యూని కనుక దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వీళ్ళ ఏజెస్ అనేవి వచ్చేస్తాయి ఇవే కదా ఫ్రెండ్స్ వీళ్ళ ప్రజెంట్ ఏజెస్ సో ఫోర్ ఎక్స్లో కనుక ఎక్స్ ప్లస్లో ఫోర్ సబ్స్టిట్యూట్ చేస్తే సిక్స్టీన్ సో ఫోర్ ఇంటూ సెవెన్ ట్వంటీ ఎయిట్ సో ఫోర్ ఇంటూ నైన్ సిక్స్ సో ఇవన్నీ ఎలా వచ్చినాయో తెలుసు కదా ఫ్రెండ్స్ ప్రజెంట్ ఏజెస్ ఉన్నాయి కదా ఎక్స్ ప్లేస్ లో ఈ ఫోర్ ని సబ్స్టిట్యూట్ చేస్తే వాళ్ళ ముగ్గురు ఏజెస్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ సో ఇది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ సిక్స్టీన్ ట్వంటీ ఎయిట్ థర్టీ సిక్స్ సో చాలా సింపుల్ గా ఉంది కదా ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ సో మాక్సిమం మనకి ప్రిలిమ్స్ లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్ థర్డ్ క్వశ్చన్ ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ హిజ్ వైఫ్ ఈజ్ ఫోర్ ఇస్ టు త్రీ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ దిస్ రేషియో విల్ బి నైన్ ఇస్ టు సెవెన్ ఇఫ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ద రేషియో వాజ్ ఫైవ్ ఇస్ టు త్రీ దెన్ హౌ మెనీ ఇయర్స్ ఐ వర్ ది మ్యారీడ్ అయితే ఇక్కడ ఒక కపుల్ ఉన్నారు ఫ్రెండ్స్ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళిద్దరి యొక్క ప్రజెంట్ ఏజెస్ విధంగా ఉన్నాయి అంటే వాళ్ళ ఇద్దరు యొక్క ప్రజెంట్ ఏజెస్ వచ్చేసరికి ఫోర్ ఇస్టు త్రీ ప్రజెంట్ ఏజెస్ అనే ఈ విధంగా ఉన్నాయి అయితే నాలుగు సంవత్సరాల ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళ రేషియో ఏ విధంగా ఉంటుందంటే నైన్ ఇయర్ టు సెవెన్ అవుతుందంట తర్వాత వాళ్ళకి పెళ్ళి అయ్యే టైంకి వాళ్ళిద్దరు ఏజెస్ రేషియో ఫైవ్ ఇస్ టు త్రీ రో ఫైవ్ ఇస్ టు త్రీ రేషియోలో ఉన్నాయి అయితే వాళ్ళకి ఎన్ని సంవత్సరాల క్రితం పెళ్ళి అని అడుగుతున్నాడు సో ఫస్ట్ మనం ప్రజెంట్ వాళ్ళ ఏజెస్ అనేవి కనుక్కున్నామంటే దాన్ని బట్టి మనం వాళ్ళకి ఎన్ని సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయిందో తెలుసుకోవచ్చు సో మనకి ప్రజెంట్ ఏజెస్ రేషియో ఉంది నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే రేషియో ఉంది సో దీన్ని బట్టి మనం ప్రజెంట్ రేషియో అనేది సారీ ప్రజెంట్ ఏజెస్ అనేవి క్యాలిక్యులేట్ చేయొచ్చు ఏ విధంగా ఫస్ట్ ప్రజెంట్ ఏజెస్ రేషియో నుంచి ఫోర్ ఎక్స్ అదేవిధంగా త్రీ ఎక్స్గా తీసుకుంటాను సో నాలుగు సంవత్సరాల తర్వాత కాబట్టి ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ సో ఇది నాలుగు సంవత్సరాల ఏజ్ కాబట్టి దానికి సంబంధించిన నాలుగు సంవత్సరాల తర్వాత ఏజ్కి సంబంధించిన రేషియోని ఎదురుగా రాసుకున్నాను సో ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సరిపోయినాయి కదా ఫ్రెండ్స్ సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం సెవెన్ ఫోర్ సార్ ట్వంటీ ఎయిట్ ఎక్స్ ప్లస్ సెవెన్ ఫోర్ సార్ ట్వంటీ ఎయిట్ ఈక్వల్స్ టు నైన్ త్రీ సార్ ట్వంటీ సెవెన్ ఎక్స్ ప్లస్ నైన్ ఫోర్ సార్ థర్టీ సిక్స్ సో ట్వంటీ ఎయిట్ ఎక్స్ ఉంది ఇక్కడ ట్వంటీ సెవెన్ ఎక్స్ ఉంది సో ఈ ట్వంటీ సెవెన్ ఎక్స్ ఇటు వచ్చి ట్వంటీ ఎయిట్ ఇటు పోతుంది ఫ్రెండ్స్ సో ట్వంటీ ఎయిట్ ఎక్స్ మైనస్ ట్వంటీ సెవెన్ ఎక్స్ ఏమవుతుంది ఎక్స్ అవుతుంది సో థర్టీ సిక్స్ మైనస్ ట్వంటీ ఎయిట్ ఏమవుతుంది ఎయిట్ అవుతుంది సో ఎక్స్ వాల్యూ మనకి ఎయిట్ అని తెలిసిపోయింది సో ఈ ఎక్స్ వాల్యూని మన ప్రజెంట్ ఏజెస్ యొక్క రేషియోలో మనకి మెన్షన్ చేస్తే సారీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ప్రజెంట్ ఏజెస్ అనే వస్తాయి సో ఇక్కడ ఎస్ ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో ఎయిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఫోర్ ఎయిట్ సార్ థర్టీ టూ ఇది హస్బెండ్ది ఇది వైఫ్ది సో త్రీ ఎయిట్ ఆర్ ట్వంటీ ఫోర్ సో ఈ రెండు వచ్చేసే లెక్క మనకి ప్రెసెంట్ హస్బెండ్ అండ్ వైఫ్ ఏజెస్ అనమాట ప్రజెంట్ ఏజెస్ అయితే వాళ్ళిద్దరికీ కొన్ని సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది ఆ కొన్ని సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయ్యే టయానికి వాళ్ళిద్దరి ఏజెస్ రేషియో ఏ విధంగా ఉంది ఫైవ్ ఈజ్ టు త్రీ రేషియోలో ఉంది సో దీన్ని మనం ఏ విధంగా చేసుకోవచ్చు ప్రజెంట్ హస్బెండ్ ఏజ్ అనేది థర్టీ టూ ఉంది నెక్స్ట్ వైఫ్ ది వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈ థర్టీ టూకి కొన్ని సంవత్సరాల క్రితం పెళ్ళైంది సో ఆ కొన్ని సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళేటప్పుడు హస్బెండ్కి ఏ విధంగా అయితే ఏజ్ తగ్గిస్తామో వైఫ్కి కూడా అంతే ఏజ్ తగ్గించాలి ఓకేనా ఫ్రెండ్స్ సో నేను ఆ ఎన్ని సంవత్సరాల అయిన ఆ ఫిగర్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను ఆ పెళ్ళి ఎన్ని సంవత్సరాల క్రితం అయింది ఆ యొక్క ఇయర్స్ని ఆ ఇయర్స్ యొక్క ఫిగర్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అప్పుడు అది ఫైవ్ ఇస్ టూ త్రీకి ఫైవ్ బై త్రీకి సమానం అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ప్రజెంట్ ఏజ్ ప్రజెంట్ ఏజ్ నుంచి వాళ్ళ పెళ్ళి ఎన్ని సంవత్సరాల క్రితమైందో అడిగాడు సో ఆ ఎన్ని సంవత్సరాల క్రితం అయిందో మనకి తెలియదు కాబట్టి నేను దాన్ని ఎక్స్ అనుకున్నాను సో థర్టీ టూ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ మైనస్ ఎక్స్గా తీసుకున్నాను అయితే ఈ థర్టీ టూ మైనస్ ఎక్స్ అనేది పెళ్లి టయానికి అతని ఏజ్ అనమాట ట్వంటీ ఫోర్ మైనస్ ఎక్స్ అనేది పెళ్లి టయానికి ఆ వైఫ్ యొక్క ఏజ్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం త్రీ ఇంటూ థర్టీ టూ ఏమవుతుంది త్రీ టూ జార్ సిక్స్ త్రీ త్రీ జార్ నైన్ మైనస్ త్రీ ఎక్స్ ఈక్వస్ టు ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ ఫైవ్ టూ జార్ టెన్ టెన్ ప్లస్ టూ ట్వల్వ్ మైనస్ ఫైవ్ ఎక్స్ సో ఈ మైనస్ ఫైవ్ ఎక్స్ ఈటెళ్ళిపోతుంది ప్లస్ నైంటీ సిక్స్ ఇటు వస్తుంది సో మైనస్ ఫైవ్ ఎక్స్ ఇటు వస్తే ప్లస్ ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ టూ ఎక్స్ అవుతుంది సో వన్ ట్వంటీ మైనస్ నైంటీ సిక్స్ ఏమవుతుంది వన్ ట్వంటీ నుంచి నైన్టీ సిక్స్ పోతే టెన్లో సిక్స్ పోతే ఫోర్ లెవెన్ నుంచి నైన్ పోతే టూ సో ఇక్కడ ట్వంటీ ఫోర్ వస్తుంది టూ ట్వెల్త్ ఎక్స్ ఈక్వల్స్ టు ట్వెల్వ్ వచ్చింది ఫ్రెండ్స్ సో దాని అర్థం ఏంటి ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళకి పెళ్ళైంది ఫ్రెండ్స్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళకి పెళ్ళైంది ఫ్రెండ్స్ సో ఇది కొంచెం లెంగ్గా వచ్చింది దీంట్లో మీరు స్టెప్స్ తగ్గించుకుంటే చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను కొంచెం ఎలాబొరేట్ చేసి స్టెప్స్ అనేవి వేశాను మీరు డైరెక్ట్ స్టెప్స్ వేసుకోవచ్చు అప్పుడు మీకు చాలా చిన్నగానే వస్తుంది కానీ ఇది మనం చెప్పాం కదా టఫ్ లెవెల్ ప్రాబ్లమ్స్ అని సో ఈ విధంగా మనం ఫోర్త్ క్వశ్చన్

ఫోర్ ఇయర్స్ ఎగో అన్నాడు బీకి ఏమో ఫోర్ ఇయర్స్ హెన్స్ అన్నాడు సో ఈ క్వశ్చన్ని మనం చాలా జాగ్రత్తగా చూడాలి ఫ్రెండ్స్ ఫోర్ ఇయర్స్ ఎగో అన్నాడు ఫోర్ ఇయర్స్ హెన్స్ అన్నాడు రెండు ఒకటి కాదు ఓకేనా ఒకటేమో వెనక్కి ఒకటేమో ముందుకి సో మనం ఫైవ్ ఎక్స్ అండ్ త్రీ ఎక్స్గా తీసుకుందాం వీళ్ళ ఏజెస్ ప్రజెంట్ ఏజెస్ రేషియో అనేది అయితే ఈ ఏకి ఏమన్నాడు ఫోర్ ఇయర్స్ ఎగో అన్నాడు ఫోర్ ఇయర్స్ ఎగో అంటే ఫైవ్ ఎక్స్ మైనస్ ఫోర్ ఎగో అన్నాడు కాబట్టి ప్రజెంట్ నుంచి పాస్ట్కి వెళ్తున్నాం కాబట్టి మైనస్ ఫోర్ డివైడెడ్ బై చెప్పాను కదా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రేషియో అంటే మనం దాన్ని డివైడెడ్ బై కూడా కన్సిడర్ చేసుకోవచ్చు సో త్రీ ఎక్స్ ఇక్కడ ఏమన్నాడు బీకి వచ్చేసరికి ఏజ్ ఫోర్ ఇయర్స్ హెన్స్ అన్నాడు ఫోర్ ఇయర్స్ హెన్స్ అంటే నాలుగు సంవత్సరాల తరువాత కాబట్టి త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్స్ టు ఈ రేషియో ఈ చేంజ్ అయిన రేషియో ఏ విధంగా ఉంది వాళ్ళది వన్ ఇన్స్ టు వన్ అంటే వన్ బై వన్గా రాసుకోవచ్చు అంతే కదా ఫ్రెండ్స్ ఏ యొక్క నాలుగు సంవత్సరాల క్రితం ఏజు బి యొక్క నాలుగు సంవత్సరాల తర్వాత ఏజు వీళ్ళు ఈ కొత్త రేషియో ఏ విధంగా ఉంది వన్ ఇస్ టు వన్ హండ్రెడ్ సో నేను కొత్త రేషియోకి ఎదురుగానే వన్ బై వన్ గా రాసుకున్నాను ఫ్రెండ్స్ సో దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం సో ఫైవ్ ఎక్స్ మైనస్ ఫోర్ ఇంటూ వన్ అన్నా ఫైవ్ ఎక్స్ మైనస్ ఫోర్ ఏ వచ్చింది తర్వాత త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వచ్చింది సో త్రీ ఎక్స్ ని ఇటు తీసుకొస్తే ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ ఏమవుతుంది టూ ఎక్స్ సో ఈ మైనస్ ఫోర్ ఇటు వస్తే ప్లస్ ఫోర్ అవుతుంది ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ సో ఎక్స్ ఈక్వల్స్ టు ఫోర్ వచ్చింది అయితే ఈ ఎక్స్ ఈక్వల్స్ టు ఫోర్ వచ్చింది ఈ ఎక్స్ ని కనుక మనం ప్రజెంట్ ఏజెస్ రేషియో కనుక ఏషియో రేషియోలో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ప్రజెంట్ ఏజెస్ అనేవి వచ్చేస్తాయి ప్రజెంట్ ఏజెస్ చూద్దాం ఇప్పుడు ప్రజెంట్ ఏజెస్ సో ఫైవ్ ఎక్స్లో ఎక్స్ ప్లస్లో ఫోర్ పెడితే ఫైవ్ ఫోర్ సార్ ట్వంటీ సో ఏ యొక్క ఏజ్ ప్రజెంట్ ట్వంటీ బి యొక్క ఏజ్ త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ బి యొక్క ప్రజెంట్ ఏజ్ ట్వెల్వ్ అయితే మనకు క్వశ్చన్లో డైరెక్ట్గా ప్రజెంట్ ఏజెస్ అడగల క్వశ్చన్లో వాళ్ళు కూడా ఏమీ అడిగారు ఏ యొక్క ఏ ఏజ్ ఫోర్ ఇయర్స్ హెన్స్ అన్నాడు అంటే ఏ యొక్క నాలుగు సంవత్సరాల తర్వాత ఏజ్ అన్నాడు నాలుగు సంవత్సరాల తర్వాత ఏజ్ కాబట్టి ప్లస్ ఫోర్ వేయాలి అప్పుడు ట్వంటీ ఫోర్ అవుతుంది అదేవిధంగా బీస్ ఏజ్ ఫోర్ ఇయర్స్ ఎగో అన్నాడు ఫోర్ ఇయర్స్ ఎగో అంటే నాలుగు సంవత్సరాల క్రితం అప్పుడు పన్నెండు నుంచి నాలుగు పోతే ఎనిమిది ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన ఏజెస్ ఉన్నాయి కదా వాటిల మధ్య రేషియో అడిగాడు ఏం చేయాలి ఇక్కడ రేషియో పెట్టుకోవాలి ఎయిట్ వన్స్ ఎయిట్ త్రీస్ సో మనకి న్యూ రేషియో ఏమొచ్చింది త్రీ ఈజ్ టు వన్ సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ త్రీ ఈజ్ టు వన్ ఫ్రెండ్స్ ఇది మనకి ఈ క్వశ్చన్కి వచ్చిన ఆన్సర్ త్రీ టు వన్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఫోర్ ప్రాబ్లమ్స్ చూసాం దీంట్లో ఒక ప్రాబ్లం ఈజీగా ఉంది మిగతా త్రీ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం టఫ్ గా ఉన్నాయి సో అవి కూడా టఫ్ ఏం కాదు ఫ్రెండ్స్ కాకపోతే కొంచెం పెద్దగా ఉంటాయి అవి మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ చాలా డైరెక్ట్ స్టెప్స్ వేసేయటం వల్ల అవి కూడా మనకి చిన్నగానే ఉంటాయి కానీ ఆ పెద్దగా ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి ప్రతి బ్యాంక్ ఎగ్జామ్ లో తో పాటు మెయిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో చిన్నగా ఉన్నాయని లో వచ్చినా ఆ పెద్దగా ఉన్న ప్రాబ్లమ్స్ కన్ఫామ్గా మనకి మెయిన్స్లో తగులుతాయి ఫ్రెండ్స్ సో మనం రెండు కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి సో రెండు కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి బాగా పర్ఫామ్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ రోజు క్లాస్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్లో కలుసుకుందాం ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఏమైనా కామెంట్స్ కానీ సజెషన్స్ కానీ ఇవ్వాలనుకున్నా మీరు కామెంట్ బాక్స్లో ప్లీజ్ కామెంట్ చేయొచ్చు అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్